అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి నా పేరు మొహమ్మద్ జమీరుద్దీన్ నాకు కాంగ్రెస్ అనిపిస్తుంది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినది ఏం కనిపిస్తలేదు ఇక్కడ అయితే మనకు మంచాల కానీ చుట్టుపక్కల గమనించలేదు ఇక్కడ డెవలప్ ఏం లేదు కాంగ్రెస్ వస్తా కొంచెం డెవలప్ అవుతాయని కొంచెం ఆశ తెలంగాణలో మనకు ముఖ్యంగా అసలు ఏమైతుందంటే రీసెంట్గా మన కాళేశ్వరంలో డ్యామ్ కట్టేళ్ళు అన్ని డబ్బులు అన్ని అయిపోయినాయి అన్ని నిరుద్యోగం లేదు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేక అమ్ముకుంటున్నాం మేము నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ అనే అది ఏం చేయాలి ఏం ఎక్కడ ఏం లేదు ఆశ లేదు ఏం చేయాలి పండుగ రోడ్డు మీద బతుకు రోడ్డు మీద బతికినా కూడా ప్రభుత్వం వచ్చి తెలంగాణ వచ్చింది ఆశ తొడిగా మనం ఏదో ఏదో అనుకున్నా కూడా రోడ్డు మీద బతికాయట్లేదు కాంగ్రెస్ వస్తే కొంచెం ఆశ మాకు కూడా ప్రభుత్వం బాగుంటుంది అని చూస్తున్నాం ఒకసారి ఒకసారి ఏంటంటే ఈసారి మార్పు రావాలని కోరుకుంటున్నాం మేము కూడా ఎప్పుడు వాళ్ళు ఉండద్దు కదా ఒకసారి మార్పు చూద్దాం ఒకసారి చూసి చూద్దాం కాంగ్రెస్ కూడా మధుకర్ నేను కాంగ్రెస్ అనుకుంటున్నాను పది సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా మనకు తెలంగాణ వచ్చినా కానీ మనకు కింద ఏం లేదు యువత నిరుద్యోగ నిరుద్యోగం అంటున్నారు రెండు వందల ఇరవై రెండు కోట్లు ఇప్పటికి ఫీజు ఇప్పటి వరకు అయితే ఏం చేసింది ఏం లేదు అది గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ అన్ని అన్ని జాబ్స్ పెండింగ్ పెట్టిండు అందుకే నేను కాంగ్రెస్ వస్తే బాగుంటది చేసిన పథకం కరెక్ట్గా ఇస్తారని నేను అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ అమలు అయితే కాంగ్రెస్ రావాలని అయితే కోరుకుంటున్నాను నేను కాంగ్రెస్ గా ఓట్ కాంగ్రెస్ వస్తే కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాను అవుతుంది కూడా కాంగ్రెస్ గెలవాలి పథకాలు ఫ్రీ బస్సెస్ అన్నారు ఇల్లు లేని వాళ్ళకి కొంచెం పేదలకు ఏదో ఒక హెల్ప్ చేస్తా అన్నారు చేస్తారని అనుకుంటున్నారు చేస్తారు కూడా ప్రజలు కాంగ్రెస్ అంటున్నారు ఇప్పుడు యూత్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ జయపాల్ రెడ్డి కాంగ్రెస్ అనుకుంటాను ఉండని మంచి ఆరు తలబెట్టిన బాగానే ఉన్నాయి మంచిగా అనిపించింది మాకు కాంగ్రెస్ అయితేనే మంచిగా ఉండేది టీఆర్ఎస్ వచ్చి ఏం లాభం లేదు కాంగ్రెస్ వస్తే బరాబరి వస్తుంది టీఆర్ఎస్ వస్తే ఏం లేదు ఇక అన్ని అప్పుల పాలే ఉంటాయి మన అదే కూలి పని చేసుడు అదే నాల పని చేసుడు అట్లానే ఉంటుంది ఉద్యోగాలు ఉద్యోగాలు ఇస్తా అనడా ఏమి ఇస్తలేరు అది ఎట్టిగానే ఉంటాను ఏమి ఇష్టలేవుగా అవి ఖాళీగానే ఉంటాను అది చెప్పుడు మాటలే కానీ చేసుడు లేదు ఏది ఈరోజు రైతు బంధు కానీ ఆసన పిచ్చిన కానీ వృద్ధప్ప పింఛను కానీ వికలాంగుల పింఛను కానీ ప్రతి ఒక్కటి కూడా రైతు సంబంధించినటువంటి రైతు బీమా రైతు యొక్క రుణమాఫీ లాంటి చాలా కార్యక్రమాలు బిఆర్ఎస్ పార్టీ చేస్తుంది కాబట్టి ఈసారి అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ పార్టీ మాకు ఇప్పుడు టిఆర్ఎస్ వచ్చి ఏం లాభం లేదు బట్ కాంగ్రెస్ వస్తే ఎంతో అభివృద్ధి చెందుతుంది అని నేను నా నమ్మకం అయితే ఉంది నేను నా ఓటు కూడా కాంగ్రెస్కి వేద్దామని అనుకుంటాను ఒక ఛాన్స్ ఇద్దాం మనం వాళ్ళకి ఛాన్స్ ఇస్తే డెవలప్ అయింది తర్వాత తెలుస్తుంది కదా మనం కూడా వన్ ఇయర్ వన్ ఇయర్ చేంజ్ అవుదాం తెలుస్తుంది ఆటోమేటిక్ ప్రజలకి ఏందో మనం ఓటు సే మన ఓటుని మనం సేవ్ చేసుకుంటే మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది ఐర్పిల్ సత్యం కాంగ్రెస్ వస్తా అందరూ అనుకుంటున్నారు అందరూ అయిపోయారు మాకు అవలక్షన కానీ కాంగ్రెస్ ఈసారి మార్పు జరుగుతుందని అందరూ ప్రజలలో కోరుతున్నారు ఎక్కువ చాలా బాగున్నాయి టీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ కూడా బాగున్నాయి ఇది వరకు పది సంవత్సరాలు మనం ఇచ్చినాం కాబట్టి ఈసారి కాంగ్రెస్ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈ స్కీములు బాగా మంచి ఉన్నాయి దానికన్నా టీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందండి మేము ఊళ్ళో వెళ్తున్నప్పుడు కామన్గా అందరూ అనుకుంటుంది కూడా ఇదే ఈ ఒక్కసారి ఈసారికి చూద్దాము ఇంకా ముందు ముందు కూడా చూద్దాము అనే మాటలు వింటున్నాము వాళ్ళ నోటి నుండి ఎక్కడైనా కూడా ఇందిరమ్మ వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు అవే ఉన్నాయి కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా ఈ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కానీ ఇలాంటివి ఎక్కడ కూడా అమలు కాలేదు ఈ టోటల్ విలేజ్ కాన్సిల్ ఎక్కడ కూడా అన్నీ చెప్తున్నారే కానీ ఒక్క పథకం కూడా అమలు కాలేదు సో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు సో కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్ళీ ముందు ముందు కార్యక్రమాలన్నీ వాళ్ళు చెప్పినవన్నీ నెరవేర్చుకుంటారని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు ఈసారి కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి తీసుకొస్తాము తప్పకుండా అని ప్రతి దగ్గర కూడా మేము వింటున్నాము చూస్తున్నాము నా పేరు జ్యోతి సార్ ప్రభుత్వం ఉండాలి సార్ ఎందుకంటే చాలా ఇప్పుడు మనకు మహిళలకు కానీ చిన్న పిల్లలకు కానీ కేసీఆర్ కిట్టు అని దళిత బంద్ అని మళ్ళీ రైతు బంద్ అని రైతు అని అన్ని చాలా పథకాల వల్ల ఉన్నాయి ఇప్పుడు చిన్న పిల్ల పుట్టిందంటే అప్పట్లో మేము డెలివర్ అయినప్పుడు కూడా మాకు ఈ పథకాలు లేకుండే సార్ మేము డెలివర్ అయినప్పుడు కూడా మా పథకాలు లేకుండే మా పిల్లలకు చిన్న చిన్న అసలు డ్రెస్సులు లేకుండే వాళ్ళకు ఒక బట్ట కూడా లేకుండే సార్ మాకే దొరకకపోతుండే ఇప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి హాస్పిటల్లో అన్ని రకాల తల్లి బిడ్డ క్షేమంగా ఇంటికి చేరే వరకు వాళ్ళ బాధ్యత బాధ్యులుగా తీసుకొని పంపిస్తున్నారు సార్ వాళ్ళే అయితే టిఆర్ఎస్ ప్రభుత్వమే గెలిస్తే ఇంత డెవలప్ అయింది సార్ లేకుంటే మన మహిళలకు అసలు ఇంట్లో లోపలి ఉండి బయటికి వెళ్ళి ఏమైనా చేద్దామన్నా భయం ఉండే సార్ ఇప్పుడు ప్రభుత్వం మహిళల కోసం చాలా మందికి మంచి జరిగే మంచి మేలు చేస్తున్నాడు సార్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి సార్ స్వప్న రెడ్డి ఏదైనా కాంగ్రెస్ పార్టీ వస్తేనే సాధ్యం అవుతుందండి మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందలు మహిళకి ఐదు వందల గ్యాస్ అన్నీ వాళ్ళు వస్తేనే సాధ్యమవుతుందని మేము అనుకుంటున్నాం పిల్లలకు ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా అర్థం అవుతుంది ఉద్యోగాలు అనేవి ఏవీ లేవు ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల్లో డిఎస్సి లేదు ఏవి ఉద్యోగాలు లేవు కాబట్టి ఫస్ట్ నిరుద్యోగం వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తేనే కదండి రాబోయే తరాలకి పిల్లలకి అది అందుకని కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని అనుకుంటుంది నా పేరు సంతోష్ మాకు కాంగ్రెస్ రావాలని ఉన్నది మాకు తెలంగాణ ఇన్ని సంవత్సరాలు ఎఫై సంవత్సరాలు ఉండాలి ఏం లేదు ఉన్నానికే తీసుకుపోయి పెట్టవాటి లేనోనికి ఏం పెడతాడు పది రూపాయలు పెంచడానికి మాకు జీతాలు మాకు కూలు కూడా పెడతారు చక్కగా కాంగ్రెస్ అత్త అన్న పది రూపాయలు లాభం అవుతుందని మేము తిరుగుతాను అవి వచ్చినా ఒకటి రాకుండా ఒకటే కానీ కాంగ్రెస్ అయితే రావాలని ఉన్నది మాకు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ రావాలి ఇక్కడ కలవ ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ వల్లనే అయింది ఇప్పటి వరకు ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ వస్తది జనాల కష్టాలన్నీ నెరవేరుస్తుంది అండి అన్న అన్న తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వస్తే సార్ ముచ్చటగా మూడోసారి గెలుస్తాడు అధిక మెజార్టీ గెలిచి ప్రజలకు మంచి సేవ చేస్తాడు ఇంత ముందు రైతు మాపి రైతు బంధు చేస్తున్నాడు పింఛర్ కారుగుర్తిగా ఓటేస్తామని అంటున్నాడు వేరే వాళ్ళు వచ్చి అడిగినా కానీ గుర్తుకే వేస్తున్నాము మాకు ఆ కేసీఆర్ ఒక కొడుకు లెక్క మాకు నెలకు పింఛన్ ఇస్తాడు మంచిగా కాపాడుతాడు మాకు ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ గెలిచినప్పుడు సన్న బియ్యం ఇస్తా అంటాడు కాబట్టి కేసీఆర్ గెలుస్తాడు కాంగ్రెస్ పార్టీ రావాలండి మా లాంటి వాళ్ళకి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి ఎందుకంటే స్కీమ్లు చాలా బాగున్నాయి పక్కన కర్ణాటకలో స్కీమ్లు పెట్టారు కదా అవి అమలు అయినాయి అని టీవీలో చూసాము ఇప్పుడు ఇక్కడ కూడా వస్తే మాకు కూడా న్యాయం జరుగుతుంది మాలాంటి మెయిన్ మాలాంటి మహిళలకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాము వృద్ధులు ఉన్నారు బస్సు ప్రయాణమే కానీ రెండు వందల యూనిట్లకు కరెంటు ఛార్జ్ ఫ్రీ కానీ ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తు ఇస్తాము అని అంటున్నారు బస్సు ప్రయాణం ఇవన్నీ చాలా బాగున్నాయండి వాళ్ళ స్కీమ్లు అందుకనే మాకు కాంగ్రెస్ పార్టీ రావాలని మేము కోరుకుంటున్నాం నా పేరు రావు కాంగ్రెస్ వస్తే మహిళ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇందిరా మహిళలు కానీ ఆరోగ్యశ్రీ కానీ వంజిరాడు పెట్టింది ఇవాళ వాళ్ళ అనుభవించిన వంజిరాడు ఆరోగ్యశ్రీ కింద నేను పొందిన లబ్ధిదారును ఇప్పుడు పదిహేను వేల రైతు బంధు వస్తా ఇస్తుంటారు గృహలక్ష్మి పథకం ఇస్తాంటారు ఉంటారు ఇల్లు పేదలకు ఇల్లు ఇస్తూ ఉంటారు కంపల్సరీ కాంగ్రెస్ వస్తుంది బోబెల్లి కూడా కాంగ్రెస్ వస్తుంది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కోని కంపల్సరీ ఇవారికి రెండు సంవత్సరాలు అన్యాయం జరిగిపోయింది వేయలే ఇచ్చిన అయితే ఈసారి కంపల్సరీ కాంగ్రెస్ కంపల్సరీ గెలవబోతుంది చేయి గుర్తుకే మన ఓటు నా పేరు ప్రవీణ్ కాంగ్రెస్ వచ్చే అవకాశాలు నైన్టీ పర్సెంట్ ఇంత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు స్కీమ్లు కొత్తగా పెట్టింది ఇది ఆల్రెడీ కర్ణాటకలో పెట్టారు అక్కడ అమలు అవుతున్నది ఇక్కడ కూడా కర్ణాటక నుండి అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ అవ్వబడుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉన్నది కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ గా సహకరించింది అనిల్ నాకు తెలిసినంత అయితే కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది అనేది అప్పుడు గతంతో ప్రభుత్వం ఉన్నదని పోల్చుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొద్దిగానైనా ఇంకా మెరుగుపరుస్తుందని నిరుదోగుదీ ఇంకా తెలంగాణలో చాలా ఉంది టిఆర్ఎస్ వచ్చి ఏళ్ళైనా కూడా ఇంకా ఏ యువత కూడా ఏ నోటిఫికేషన్స్ కూడా రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొద్దిగా యువతకు కూడా సహకారం కలుగుతుందని నా అంచనా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అవుతుందని నా నమ్మకం మాసాడి జగన్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏం లేదు డబుల్ బెడ్రూమ్ లేదు ఆ నిరుద్యోగుల సమస్యలు ఒకటి కూడా పరిష్కారం కాలేదు ఒక్కడి కూడా ఇప్పటి వరకు ఉద్యోగ అవకాశం కల్పించిన అవకాశం కూడా టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోలేదు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే కే చెందుతుంది ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు ఈ ఘనత బీఆర్ఎస్ పార్టీకే చెందుది రైతు రుణమాఫీ అనేది ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు కాంగ్రెస్ పార్టీ రావాలి మార్పు కావాలి